11న జనగాంలో జరిగే నూతన కలెక్టరేట్ భవనం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం కేసీఆర్ కు తెరాస శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ తరూరు మీడియా సమావేశంలో తెలిపారు. ఈరోజు మీరు బీజేపీలో లేరా? ఈరోజు కొత్తగా వచ్చి ఏమీ తెలియకుండా ఇప్పటికే 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్న విషయాన్ని బీజేపీ నాయకులు తెలుసుకోవటం మంచిది. మరి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి ఇదేదో కేసీఆర్ గారే మొదటిసారి మాట్లాడినట్టు ఇది తప్పైనట్టు మాట్లాడటం సరైంది కాదు. ఇలాంటి చిల్లర మల్లర నాయకులకు బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. రాజకీయ ఉనికి కోసం మరి పేదవాళ్లకు అన్యాయం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మరి తప్పుడు మాటలు మాట్లాడే చౌకబారు మాట్లాడే నాయకులకు బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. కాబట్టి మన సభ విజయవంతం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి మాటలు రాష్ట్ర ప్రజలు వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు దీన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర రథసారథిగా మరి గౌరవ ముఖ్యమంత్రిగా 11వ తారీఖున జనగామ రాబోతున్న సందర్భంగా వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ బ్రహ్మాండమైన బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. ముందుగా కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం, ఆ తర్వాత అద్భుతంగా కట్టిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ సభను దిగ్విజయం చేయాలి, విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే విధంగా ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చెవాకులు వాళ్ళ స్థాయి మించి గతంలో ఎప్పుడూ లేని విష సంస్కృతి ఈరోజు ప్రతిపక్షాలు వాళ్ళ రాజకీయ ఉనికి లేదు అని తెలుసుకొని మరి రాజకీయంగా ప్రజల్లో మేము ఉన్నామని చెప్పుకోవడానికి స్థాయిని మర్చి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పుట్టి ఉండని వాళ్ళు ఈరోజు అవకాశాలు కేసీఆర్ గారు తెలంగాణ సాధిస్తే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవులు తెచ్చుకొని కేసీఆర్ గారిని విమర్శించడం అనేది మరి వారి విఘ్నతకే వదిలేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇటువంటి వాళ్లకు సమాజంలో తావు లేదు అని చెప్పే విధంగా మీ ఉనికి కోసం ప్రజల్ని అయోమయానికి గురి చేయొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గడిచిన 7 ఏళ్ళుగా ఏ ఒక్కరోజు సహకరించలేదు. కానీ ఏదో ఒకరోజు మీరు మనసు మార్చుకొని మరి ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ బాగుండాలి, ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి ఆలోచించి ముఖ్యమంత్రి గారు 7 ఏళ్ళుగా మౌనంగా ఉంటే మరి దాన్ని అలసుగా తీసుకొని మీరు అనేక మాటలు మాట్లాడుతున్నారు. ఏ ఒక్క అనుమతులు వస్తే అందులో తెలంగాణ పేరు ఉండదు. మాకు రావాల్సిన మరి ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడే ఉన్న మన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈరోజు గిరిజన కుంభమేళగా మొదలు కాబోతున్న మేడారం జాతర జాతీయ హోదా కావచ్చు, అలాగే అసాధ్యమనుకున్న